ప్రియమైన సహోదరి సహోదరులకు, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రతిరోజు ఒక మిషనరీ జీవిత చరిత్రకు తిరిగి మీకు స్వాగతం. ఈ దినమున మనము మిరాన్ విన్స్లో అను మిషనరీని గురించి క్లుప్తముగా తెలుసుకున్నటకు ప్రయత్నం చేద్దాం. మిరాన్ విన్స్లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వెర్మోన్ ప్రాంతంలో డిసెంబర్ 11వ తేదీ 1789వ సంవత్సరంలో జన్మించారు. అమెరికాకు చెందిన మిషనరీ అయిన మిరాన్ తాను సిలోన్ లేక శ్రీలంకలో చేసిన పరిచర్యకు మరియు తమిళ బైబిల్ అనువాదమును సవరించుటలో చేసిన కృషికి పేరుగాంచినవారు. 1811వ సంవత్సరంలో తాను క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన నాటి నుండి సువార్తను ప్రకటించుటను ఒక ఆశీర్వాదకరమైన బాధ్యతగా ఎంచారు విన్స్లో. కాగా బైబిల్ వేదాంత శాస్త్రములో శిక్షణ పొందుటకుగాను అతను ఆండోవర్ థియాలజికల్ సెమినరీలో చేరి 1815వ సంవత్సరంలో పట్టభద్రులయ్యారు. అతను సెలవు దినములలో తన సమయమును సువార్త ప్రచారానికై పర్యటించుటకును మరియు విదేశాలలో మిషనరీ సేవ కొరకు నిధులు సేకరించుటకును వెచ్చించేవారు. యవనస్థుడైన విన్స్లోలో సేవ పట్ల ఉన్న ఆసక్తి మరియు ఉత్సాహములను చూసిన అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారెన్ మిషన్స్ సంస్థ వారు అతనిని అమెరికన్ సిలోన్ మిషన్ కొరకు పనిచేయుటకు నియమించారు. 1819వ సంవత్సరంలో సిలోన్కు చేరుకున్న విన్స్లో ఊడువిల్లేలో ఒక మిషన్ స్టేషన్ను స్థాపించి తమిళ ప్రజల మధ్యలో తన పరిచర్యను ప్రారంభించారు. ప్రజలకు విద్యను అందించి వారి మూఢనమ్మకాల నుండి వారిని దూరం చేయవలెనని అతను తన భార్య అయిన హ్యారియట్తో కలిసి పాఠశాలలను స్థాపించడం ప్రారంభించారు. విన్స్లో దేవుని వాక్యమును బోధించగా హ్యారియట్ ఉపాధ్యాయురాలిగాను మరియు అనువాదకురాలిగాను పనిచేశారు. ఆమె అంకగణితము మరియు భౌగోళిక శాస్త్రములపై పాఠ్యపుస్తకములను వ్రాశారు. అంతేకాకుండా కుట్టుపనిని మరియు గృహ సంబంధిత కళలను కూడా నేర్పించేవారు. ఆమె యొక్క ప్రేమ మరియు దయాగుణములు అనేక మంది యువతులను క్రీస్తు వైపునకు ఆకర్షించాయి. ప్రతిరోజు ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఆమె యొక్క రక్షణ మరియు ఇతర అవసరతల కొరకు ఆమెతో కలిసి ప్రార్థించడం హ్యారియట్కు ఆనవాయితీ. ఆమె యొక్క విద్యార్థులలో చాలామంది క్రీస్తు యొక్క బలమైన యోధులుగా ఎదిగారు. 1835వ సంవత్సరంలో మద్రాసులో ప్రత్యేకముగా ముద్రణ మరియు ప్రచురణ కొరకు ఒక మిషన్ కేంద్రమును ఏర్పాటు చేయవలెనని విన్స్లోకు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. కాగా మద్రాసు బైబిల్ సొసైటీతో కలిసి పనిచేసిన అతను తమిళ బైబిల్ను సవరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అతను సమగ్రమైన మరియు ఎంతో పెద్దదైన తమిళ ఆంగ్ల నిఘంటువును కూడా ప్రచురించారు. అది నేటి వరకు ఉన్న వాటిలో అతి పెద్ద నిఘంటువు అయ్యుండవచ్చునేమో. ప్రతి ఇతర మిషనరీ వలనే విన్స్లో కూడా తన ప్రియమైన కుటుంబ సభ్యుల వియోగాన్ని అనుభవించవలసి వచ్చింది. మొదట అతని పెద్ద కుమారుడు మరణించగా తదుపరి అతని భార్య హ్యారియట్ పరమందు ప్రభు సన్నిధిని చేరుకున్నారు. అటువంటి పరిస్థితులలో విన్స్లో చెప్పినదేమిటో తెలుసా? దేవుడు మంచివాడు, ఆయన సంకల్పములన్నీ సరి అయినవి అని. శారీరకముగా బలహీనుడైన విన్స్లో కూడా 1864వ సంవత్సరంలో అస్వస్థత కారణముగా అమెరికాకు తిరిగి వెళ్ళుటకు సన్నద్ధమయ్యారు. అయితే మార్గం మధ్యలో అనగా ఓడల ఉండగానే 1864వ సంవత్సరము అక్టోబర్ 22వ తేదీన ఆయన కన్ను మూశారు. ప్రియమైన వారలారా, దేవుడు మంచివాడు అని కష్టాలు కన్నీటి మధ్య కూడా మీరు చెప్పగలుగుతున్నారా? ప్రభువా, నా జీవితంలో నేను ఎదుర్కొనే అన్ని పరిస్థితులలో కూడా మీ మంచితనమును చూడగలుగునట్లు నా నేత్రాలు తెరువుము. ఆమెన్. ప్రియులారా, ప్రతిరోజు ఒక మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మీరు ప్రయోజనము పొందినట్లయితే ఇతరులు కూడా
ప్రయోజనం పొందులాగునా ఇతరులకు కూడా దీనిని పరిచయం చేయండి. ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలలో తప్పక జ్ఞాపకము చేసుకున్న మనవి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.